రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి 3 సంవత్సరాలు కావస్తుంది. కానీ పేద ప్రజల బతుకులతో చెలగాటమాడుతున్న ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తా ఉన్నారంటే పేద ప్రజలు బతకాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కాని సుఖ సంతోషాలతో లేరు. కరెంటు బిల్ చూస్తే విపరీతంగా పెంచేశాడు. గ్యాస్ ధరలు అయితే ఏమి, తినే నిత్యావసర ధరలు అయితే ఏమి, ఏ విధంగా పెంచాడంటే పాదయాత్రలతో ముద్దులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గుద్దులే గుద్దులు గుద్దుతున్నాడు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెంచిన నిత్యావసర ధరలు అయితేనేమి, గ్యాస్ ధరలు అయితేమి, కరెంటు ధరలు అయితేమి వెంటనే తగ్గకపోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై కందికుంట. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన ఇంటి పన్నులను వెంటనే, చెత్త పన్నులను పెంచిన ఇంటి పన్నులను, పెంచిన ఇంటి పన్నులను, పెంచిన విద్యుత్ ధరలను, పెంచిన విద్యుత్ ధరలను, పెంచిన నిత్యావసర ధరలను వెంటనే, పెంచిన నిత్యావసర ధరలను వెంటనే, పెంచిన నిత్యావసర ధరలను వెంటనే, పెంచిన నిత్యావసర ధరలను వెంటనే. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే సీఎం 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 పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే సీఎం సీఎం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే.